అందరి సంచికులు ఆదిసృష్టి వర్ణన చెప్పుకున్నాం. బ్రహ్మగారు సృష్టి ఎలా చేసింది చెప్పుకున్నాం. ఆయనకి రుద్రుడు, విష్ణువు రుద్రుడు ఎలా సహకరించేది చెప్పుకున్నాం. వీళ్ళ ముగ్గురు కలిసి ఎలా సృష్టి చేసేది చెప్పుకున్నాం. ఒకరు ఒకరు కొడుకులుగా పుడతారు, అంతా కలిసి సృష్టి చేస్తారు. ఈ సృష్టిని నడిపించడానికి అలా జరుగుతుందని కూడా చెప్పుకున్నాం. తర్వాత ఈ దక్ష ప్రజాపతి ముందు పుట్ట ముందు వరకు సృష్టి ఎలా ఉంది, దక్ష ప్రజాపతి పుట్టిన తర్వాత సృష్టి ఎలా ఉంది కూడా చెప్పుకున్నాం. ఈ దక్ష ప్రజాపతి అనేది ప్రతికల్పంలోనూ పుడతాడని కూడా చెప్పాను. సరే, ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు బ్రహ్మాండముల పైన ఉంటారు. ఈ బ్రహ్మాండాలను నింబిస్తారు, వాళ్ళు బ్రహ్మాండలు సృష్టి చేస్తారు. కానీ ఈ బ్రహ్మాండాలు అనేవి ఎక్కడున్నాయనేది ఆలోచన చేస్తే ఈ జగత్తులో ఉంది. సో ఈ జగత్తుకి పుట్టడానికి కారణం ఏంటి, ఈ జగత్తును పుట్టించింది ఎవరు, ఈ జగత్తును నడిపేది ఎవరు అనేది కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కానీ కొంతమంది ఈ జగత్ సృష్టిని మూల సృష్టి అన్నారు. నేను దీన్ని మూల సృష్టిగా అభివర్ణించడం, ఎందుకంటే ఈ జగత్తు పుట్టించిన మహాశక్తి ఎప్పుడు పుట్టిందో, ఆవిడ పుట్టకముందు ఏ విధంగా జగత్తు ఉందో మనకు తెలియదు. అందుమూలన ఈ జగత్ సృష్టి ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఈ రెండు మూడు వీడియోలు వస్తాయి. ఇందులో జగత్ సృష్టి ఎలా జరిగింది, తర్వాత బ్రహ్మాండంలో లయ నిర్మాణం ఎలా జరిగింది, ఇందులో బ్రహ్మగారి విరాట్ స్వరూపం వస్తుంది, అలాగే సృష్టి అనే మూల వృక్షం ఎలా ఉంటుంది అనేది కూడా విపులంగా వస్తుంది. సో ఒక వీడియో చూస్తే చాలు, ఇది చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఏ వీడియోకి ఆ వీడియో చూడకూడదు, మూడు కలిపి చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఒకదానికి ఈ కలిసి ఉంటాయన్నమాట, అంటే ఒక విధంగా అవినాభాసంలో లింకులు ఉంటాయన్నమాట, ఈ విధంగా ఉంటుంది. సో ఈ బ్రహ్మాండం ఈ జగత్ సృష్టికి మూల కారణం అని ఎవరు ఆలోచిస్తే, మీరు లలిత సహస్రనామంలో శివశక్తిక రూపిణి అంటారు లలిత అమ్మవారిని. సో అంటే శివశక్తితో కూడిన అమ్మవారు అవచ్చు, శక్తితో కూడిన శివుడు అవచ్చు, వీళ్ళ బట్టే నిర్మాణం జరిగింది, ఈ జగత్ సృష్టి నిర్మాణం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో అందుమూలన ఈ మాకు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ ఆడవారి ద్వారానే, ఆడవారు ఉంటేనే మన సృష్టి జరుగుతుంది, ఏ విధంగా జరిగినా కూడా మా సృష్టి జరుగుతుంది. సో ఇందులో నేను మూలశక్తిగా అమ్మవారినే లలిత అమ్మవారినే ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. దీనికి కారణం ఇదేనన్నమాట. ఈ విధ అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే సృష్టి మొట్ట సృష్టికి మూలం ఈ జగత్ సృష్టి చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా సృష్టి ఎలా జరిగింది అనేది చెప్తున్నాను. సో ఈ దీని అమ్మవారినే ప్రధానంగా నేను తీసుకోబోతున్నాను. సో ఇక్కడ ముందర ఈ జగత్ సృష్టి ఎలా జరిగిందనేది చెప్తున్నాను. ఇందులో ఐదు పదాలు ఉంటాయి, ఐదు పదాలనే ఐదు కళలుగా మీరు తీసుకోవచ్చు. ఫస్ట్ మనం చెప్తున్నది ఏంటంటే ముందుగా శక్తి ఉద్భవించింది. ఆ శక్తి అనేది ఎవరు అనేది సరిగ్గా తెలియదు. ఆవిడ ఉద్భవించడానికి ముందు జగత్ ఎలా ఉందో, జగత్ నిర్మాణం జరిగిందో లేదో తెలియదు, ఆవిడ ఎలా ఉద్భవించింది తెలియదు, ఆవిడ యొక్క స్వరూపం కూడా మనకు తెలియదు. అంటే ఇది అందునే మీకు మహత్తత్వం కూడా అవ్యక్తం నుంచి వచ్చిందని చెప్పాను. ఎప్పుడైతే మనం విద్య కలిగి, అంటే విద్య అంటే ఈ లోకానికి సరిపడే విద్య, మనం బతకడానికి లోకానికి సరిపడే విద్య కాదు, భగవంతుని తెలుసుకుని మన జ్ఞానం పొంది భగవంతుని తెలుసుకుంటే అప్పుడు అది విద్యగా, ఆ విద్య అన్నమాట. ఆ విద్యతో మన జ్ఞానం కలిపి జ్ఞానం అనే ఖడ్గంతో అవిద్యను మనం పోగొట్టుకుంటే అప్పుడు అవ్యక్తంగా ఉన్న వ్యక్తమైనది కనిపిస్తుంది అన్నమాట. ఇది మామూలుగా కూడా మీకు చూసుకుంటే తెలుస్తుంది. సో ముందుగా శక్తి ఉద్భవించింది, తర్వాత శాంతికి అతీతంగా ఉండే ఒక శాంతి పదము ఉద్భవించింది అన్నమాట. ఇక్కడ శివుడు అమ్మవారితో కలిసి ఉన్నాడు అనుకోండి, శివశక్తి ఉంది, ఈ శివశక్తితోనే సృష్టి నిర్మాణం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఈ మూడో పదంలో శివుడు శక్తితో కూడి ఉన్నాడు. ఇక్కడ నుంచి వారి నుంచి అంటే వాళ్ళిద్దరి నుంచే శక్తి, ఆ శివుడు వీళ్ళు అమ్మవారు, అంటే శక్తి అంటే అమ్మవారే, అమ్మవారి నుంచి శివుడి నుంచి అవ్యక్తం ఒకటి వివిధ రూపాల్లో, అంటే వివిధ రూపాల్లో కనిపించే జగత్తు యొక్క బీజం పుట్టిందన్నమాట. అంటే ఈ జగత్ అనేది వివిధ రూపాల్లో మనకి కనిపిస్తుంది, అంటే ఇంక్లూడింగ్ త్రిమూర్తులతో సహా
మానవులు ఏంటి, దేవతలు ఏంటి, త్రిమూర్తులు ఎవరికైనా సరే వివిధ రూపాల్లో ఈ జగత్తు కనిపిస్తుంది అన్నమాట. అందుకనే సృష్టి విషయం వచ్చేసేప్పటికీ వారికి అనుమానిస్తే ఈ త్రిమూర్తులు కూడా బ్రహ్మ విష్ణుడు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆవిడ నువ్వు ఏ ఆల్రెడీ చెప్పాను ఏ దిక్కు నుంచి వచ్చారని ఆవిడ పాదదర్శనంతోనే వాళ్ళకి అనుమానాలు తీరిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అది ఆ యొక్క బీజం అమ్మ అవ్యక్తమైన బీజం అంత ప్రభావవంతంగా ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇదే సృష్టికి మూలమైన అవ్యక్తమనే బీజం అన్నమాట. ఈ అవ్యక్తం నుంచి ఒక వ్యక్తం విద్యాపదం అనేది వచ్చిందనమాట. అదే మనం వ్యక్తం చేసుకోవడానికి జ్ఞానం అనే పదం వచ్చిందనమాట. అంటే జ్ఞాన వైరాగ్యాలు అనే పదం ఇక్కడ ఉంటుంది. దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ శాంతి పదము నుండి విద్యాపదము అంటే అది అవ్యక్తాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగించేది. తర్వాత దాని నుండి ప్రతిష్టాపదం పుట్టింది. తర్వాత ప్రతిష్టాపదం గురించి కూడా ఇప్పుడు వివరించింది. ఈ ప్రతిష్టాపదము నుంచి నువృత్తి పదము పుట్టింది. సో లయం అనేది ఎలా జరుగుతుందంటే సృష్టి అనేది ఇదే వరుసల్లో జరుగుతుంది. లయముగా ఇవే పంచ ఈ ఐదును ఐదు పంచకళలుగా మీరు భావించవచ్చు. ఈ ఐదు కళల నుంచే చివరి కళల నుంచే మళ్ళీ లయం జరిగి శివశక్తిలో కలిసిపోతుంది. అంటే మీకు ఆల్రెడీ శివుడు చైతన్య రూపంలో ఎలా ఉంటాడో కాలము మహాకాలము మహాకాళేశ్వరుడు మహిమలో చెప్పాను అన్నమాట. ఇది ఇక్కడ మీరు ఆ పాయింట్ని అర్థం చేసుకుని దీని నుంచి చేసుకుంటే ఈ ఐదు పదాలు కూడా మీకు అర్థమైపోతాయన్నమాట. అంటే ఇందులో నాకు తోచినంత వరకు నాకు కనిపించినంత వరకు నా జ్ఞానం ఉన్నంత వరకు ఈ ప్రతిష్టాపదము నివృత్తి పదానికి అర్థం నాకు తోచినంత వరకు చెప్తున్నాను. పండితులు చెప్పచ్చు ప్రతిష్టాపదం అంటే సృష్టి ఆది సృష్టి అన్నమాట. శివుడు సృష్టి చేయడానికి ఫస్ట్ అంటే ఆయన తెల్లవారుజామున సృష్టి చేస్తాడనమాట. సాయంత్రం వేసేప్పటికి నివృత్తి పదం మొదలవుతుంది. ఈ నివృత్తి పదం అంటే లయం అన్నమాట. ఈ సృష్టిని అంతా ఆయనలో లయం చేసుకోవడానికి ఉండరు. అంటే ఈ సృష్టి అనేది ఈ ప్రతిష్టాపదము నివృత్తి పదమించే జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. ఎవరికి శివుడి కాలానికి అనమాట. మన మానవుల కాలం కాదు, దేవత కాలం కాదు, త్రిమూర్తుల కాలం కూడా కాదు. అందుకే కాలము మహాకాళేశ్వరుడు ముందర చెప్పాను అన్నమాట. ఇది మీకు అనుమానాలు రాకుండా. సో ఈ విధంగా ఒకదాంట్లో కలిసిపోయి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇక్కడ తాబేలు తీసుకోండి. తాబేలు ఒక తర్వాత ఎలా విచ్చుకుంటూ ఉంటుందో మళ్ళీ అది ఎలా ముడుచుకుంటుందో ఆ విధంగా సృష్టి జరుగుతుంది అన్నమాట. అంటే మీరు ఇంకో ఎగ్జాంపుల్గా ఈ కాలంలో డిసిషన్లో వచ్చింటే పొద్దునే అంతా ఉద్యోగాలకు వెళ్తారు, సాయంత్రం వచ్చేసేప్పుడు వచ్చేసారు. సాయంత్రం వేసేప్పుడు ఇంకా లేట్ అయింది అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు ఎంత విసుక్కుంటారో తెలిసింది. అంటే ఈ శాంతి కన్నా మహాశాంతి పదమైన కూర్చు అక్కడ ఉండి ఈ శివశక్తులు సృష్టి చేస్తూ ఉంటారు. అంటే సాయంత్రం వేసేప్పుడు సృష్టి చేసి ఆయన ఈ శాంతి పదానికి శాంతి పదం కన్నా ఇంకా శాంతిగా ఉండే అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ బోర్ ఏసీ అనుకోండి, ఏసీ రూమ్ లాంటిది అనుకోండి, ఏసీ హౌస్ లాంటిది అనుకోండి, అందులో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మనం రోజు లేట్గా వస్తే ఆడవాళ్ళు ఎలా కూడా చేస్తాం. అంటే ఆయన శక్తి మళ్ళీ ఆయన శక్తి జవాబుగా అవన్నీ చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు అర్థం చేసుకుంటూ ఉండండి. మీకు ఈ ఇక్కడ కొంచెం నేను మంత్ర వేసే విధానం దగ్గర ఏ మంత్రం చే వచ్చిన వాళ్ళైనా సరే మంత్రం వేయడం కాదు, దాన్ని మళ్ళీ నివృత్తి చేసినే కెపాసిటీ ఉంటేనే ఆ మంత్రాలజోలికి వెళ్ళాలి. మీకు ఇంకా చెప్పాలంటే అభిమన్యుడు పద్మహంలోకి వెళ్ళాలో తెలుసు, కానీ వచ్చే విధానం తెలియదు అన్నమాట. అందులో అభిమన్యుడు దెబ్బతింటాడు. అలాగే అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగించి అర్జునుడి మీదకో ఎవరి మీదకో చివరికి ఆయన వికార రూపడి ఇప్పుడు మళ్ళీ తిరుగుతూ ఉండాలి. ఎంతవరకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే 29వ చతుర్యుగంలో ద్వాపర యుగం చివరిలో ఆయన వ్యాసుడు జన్మిస్తాడు. ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే నారాయణుడు బ్రహ్మను పుట్టించి అండను పుట్టించి అందులో 14 లోకాలు బ్రహ్మచేత నిర్మించి ఆయన కల్పాలు కూడా ఆయనే నిర్ణయించి మళ్ళీ నారాయణుడే వ్యాసరూపంలో జన్మించి బ్రహ్మగారి యొక్క డైరీలో విషయాలన్నీ మన పురాణ రూపంలో అందిస్తున్నాడు. ఇది విష్ణు అంటే సృష్టి గురించి ఈ త్రిమూర్తులు ఎంత కష్టపడతారో ఏ విధంగా వాళ్ళ మనసు ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. సృష్టి ఈ విధంగా జరిగిందని మనం ఎప్పుడు దూషించకూడదు. మన కర్మఫలాలు బట్టి పూర్వకర్మ అనుకోండి, ప్రజెంట్ కర్మఫలాలు బట్టి మనకు జరుగుతూ ఉంటుంది. అది బాగా గ్రహించవచ్చు. అందువలన బాధలు కూడా మనం పట్టించుకోకూడదన్నమాట. సో
ఈ సృష్టి ఎలా జరుగుతుందనేది ఇప్పుడు మీకు ఇంకా చెప్తున్నాను. ఈ ప్రళయం కూడా కింద కాలం నుంచే జరుగుతుందని చెప్పాను. సృష్టి నిర్మాణము ఏ విధంగా ఉంటుందంటే, అవ్యక్తం నుంచి వచ్చిన, అవ్యక్తం నుంచి వివిధ రకాల వివిధ రూపాల్లో ఉండే జగత్తు కూడా ఈ అవ్యక్తం నుంచి మహాతత్వం వచ్చింది. ఈ మహాతత్వం నుండి పంచభూతాలు వాటి విశేష గుణముల వరకు మాయాశక్తి నిర్మించింది. అంటే అవ్యక్తాన్ని, మహాతత్వాన్ని, ఈ మహాతత్వం నుంచి జగత్తు నిర్మించి వాటిలో ఆ విశేష గుణముల వరకు, విశేష చివరి వరకు ఈ మాయాశక్తి, అంటే శివుడు మాయాశక్తితో కూడా మాయగా క్రియేట్ చేసేస్తాడనమాట. ఈ అవ్యక్తం ఎలా ఉంటుందంటే జడంగా ఉంటుంది. ఇదే ప్రకృతి. ఈ ప్రకృతి జడంగా ఉన్నప్పుడు మరి ఎలా సృష్టి జరుగుతుందంటే, దీనిలో చైతన్యుడు ఇప్పుడే శివుడు ఉంటాడనమాట, అప్పుడే సృష్టి జరుగుతుంది. ఇది కూడా చాలా, అంటే కొంచెం హైలీ ఆధ్యాత్మిక విషయం అనుకోండి, ఇది అండర్స్టాండ్ చేసుకోండి. శంకరాచార్య వివేక చూడాలని చదివిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పింది ఇంకా చెప్పబోయేది కూడా అర్థమవుతుంది. ఇక్కడ శంకరాచార్య వారు వివేక చూడమని కూడా ఈ సృష్టి నిర్మాణంలో, ఈ జగత్ సృష్టి నిర్మాణంలో, బ్రహ్మాండముల లయ నిర్మాణంలో కూడా వస్తుంది. ఇది ఈ శివుడు దీనికి ఆయన కర్త, ప్రధానకర్తగా ఉండి ఈ జగత్తును అంతా నిర్మించి జగత్తులోనే పరమాణువుల వరకు ఆయన విస్తరించి ఉంటాడన్నమాట. ఈ అంటే శివుడు రాత్రి వరకు, సాయంత్రం వరకు ఈ సృష్టి ఇలా చేసేస్తాడు. చేసిన తర్వాత బ్రహ్మరుద్రులు, బ్రహ్మ విష్ణు రుద్రులు వాళ్ళ కాలం తీరిపోయిన తర్వాత ఆయన సాయంకాలం చివరికి వీళ్ళు శివుల్లో ఈ ఏకమైపోతారు, మా శివుల్లో కలిసిపోతారు. అప్పుడే సృష్టి అవుతుంది. శివుడు కూడా ఈ సృష్టి చేయడానికి, లయ చేయడానికి కూడా శక్తిని ఉపాదిస్తూ ఉంటాడు. అందులో చూడండి, మీకు ఆల్రెడీ ముందర చెప్పాను, శివుడు ఎక్కువగా యోగ రూపంలో ఉంటాడనమాట. అంటే ఆయన యోగ రూపంలో సృష్టిని ఎలా జరుగుతుందో చూసుకుంటూ, మాయాశక్తిని ఉపాసన చేస్తూ, ఏ లోపం లేకుండా సృష్టిలో కూడా, ఏ అలజడి లేకుండా చేస్తాడు. అప్పటికే అలజడి జరుగుతూ ఉంటాయి రాక్షస దేవతల యుద్ధాలతో. ఆయన అంత చేస్తున్నా అలా ఉంటుంది. ఈ సృష్టి విధానమే అలా ఉందన్నమాట. ఈ అవ్యక్తం నుండి మీరు బ్రహ్మగారు, అవ్యక్తం నుండి బ్రహ్మాండం పుట్టింది. ఎవరు విష్ణుమూర్తి యొక్క తేజస్తో బ్రహ్మాండం పుడితే శివుడి యొక్క తేజస్తో కాలం పుట్టిందని ఆల్రెడీ చెప్పాను. ఈ అవ్యక్తం నుండి పుట్టిన బ్రహ్మగారి ఆయుర్దం ఎలా ఉంటుంది, ఆయుర్దాన్ని ఏమంటారంటే పరము అంటారు. అంటే పూర్వపరము, ఉత్తరార్ధపరము, అంటే సగ పరార్థము అంటారు. ఉత్తరార్ధం ఏమంటే పరార్థము అంటారు అన్నమాట. ఈ రెండు పదార్థం గడిచిన తర్వాత బ్రహ్మ కాలం తీరిపోయిన తర్వాత విష్ణువులో కలిసిపోతాడు. అప్పుడు చివరి బ్రహ్మ విష్ణు రుద్రులంతా అలా వరుసగా మహాకాళేశ్వరుడు చెప్పినట్టు కలిసిపోయి శివుల్లో కలిసిపోతాడు. కానీ ఈ త్రిమూర్తుల యొక్క గుణాలు కూడా ఎలా సృష్టిలో పాల్గొంటాయో అది కూడా కొంచెం విపులంగా చెప్తున్నాను. శివుడు అంటే ఈ రుద్రుడు, ఈ రుద్రుడే కదా కాలాన్ని మన సర్వనాశనం చేసేది, అంటే లయం చేసేది రుద్రుడే కదా. అంటే శివుడు రుద్ర రూపంలో ఉండి లయం చేస్తూ ఉంటాడనమాట. ఈ శివుడు పైన, శివుడు పైకి ఎలా ఉంటాడంటే తమో గుణంలో ఉంటాడు, లోపల సత్వగుణం ఉంటుంది. విష్ణుకి పైన సత్వగుణం ఉంటుంది, లోపల తమో గుణం ఉంటుంది. బ్రహ్మకి లోపల పైన రజోగుణం ఉంటుంది. వీటి గురించి నేను ఆల్రెడీ కిందటి సంచికలో చెప్పానన్నమాట. ఈ విధంగా ఎందుకున్నారు, శివుడికి ఎదురుగుండా ఎందుకు నుంచోకూడదు, విష్ణుకి ఎదురుగుండా ఎందుకు నుంచోవాలో కూడా మీకు నేను చెప్పేసాను. సో విష్ణువు కాలం, ఈ బ్రహ్మగారి కాలం తీరింది అనుకోండి, ఈయనలో ఉండే లోపల బయట ఉండే రజోగుణాలు ఏమవుతాయి, విష్ణువు బయట ఉండే సత్వగుణములు విలీనమైపోతుంది. అప్పుడు విష్ణువు యొక్క కాలం తీరాక సత్వగుణం వెళ్ళి శివుడి పైన ఉండే తమో గుణంలో కలిసిపోతుంది. అసలు చెప్పాలంటే ఈ బ్రహ్మగారు లోపల పైన రజోగుణములు, విష్ణువు యొక్క లోపల పైన ఉండే సత్వ తమో గుణములు, చివరికి శివుడు లోపల ఉండే సత్వగుణంతో కలిసిపోతుంది అన్నమాట. అంటే ఈ సృష్టి అంతా శివుల్లో లయమైపోతుంది. ఈ విధంగా సృష్టి జరుగుతుంది. ఇది నా అభిప్రాయం. అంటే ఈ గుణములకు ఏమైనా ఆకారం ఉంటుందంటే రూపాలు కానీ ఆకారాలు కానీ ఏమీ ఉండదు. అంటే ఈ గుణములు ఎప్పుడైతే లయమైపోయిందో అప్పుడు జలము నిశ్చలంగా ఉంటుందన్నమాట. అంటే ఈ జలమే ప్రళయమైన కాలం. ఈ జలం ఎలా ఉంటుందో బ్రహ్మాండం చుట్టూ కూడా చెప్పాను. ఈ జలం ఎన్ని లోకాల వరకు ఈ విధంగా ప్రళయం ఉంటుందో, జలమే ప్రళయంగా ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పాను. తర్వాత మళ్ళీ శివుడి యొక్క తెల్లారుజామున, శివుడు తెల్లారుజామున సృష్టి ఎలా చేస్తాడంటే, ఇది మెయిన్ పాయింట్, చాలా మెయిన్ పాయింట్.
తెల్లవారంగానే ఆయన మళ్ళీ ఆయన శక్తిని ఉపాసిస్తాడు, శక్తిని ఉపాసించి విష్ణువుని పుట్టిస్తాడు. అప్పుడు శివ విష్ణువులు కలిసి మళ్ళీ జగత్తు ఇదంతా ఈ విధంగా సృష్టి కార్యం యథావిధంగా జరుగుతుంది. ఇది అంటే శివుడికి ప్రతిరోజు ఇది నిత్య కార్యక్రమం అనుకోండి, సృష్టి లయము నిత్య కార్యక్రమంగా చూసుకోండి. అందునే మన కాలం ఎంత, మనం ఎంతలో ఉన్నాం, మనం ఏం చేయాలి, మన బాధ్యతలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ఈ సృష్టి నిర్మాణం జరుగుతుంది అంటే శివుని యొక్క చిన్న అంశతో ఈ సృష్టి జరుగుతుంది, చిన్న అంశతోనే లయం కూడా జరుగుతుంది అన్నమాట. అంటే విష్ణు ఉదయించగానే శివు తమోగుణములో ఉండే శివుడు, సత్వగుణములో ఉండే విష్ణువు కలిసి ఈ సృష్టి నిర్మాణం బ్రహ్మ జగత్తు నిర్మించాక ఈ సృష్టి నిర్మాణం ఈ విధంగా జరుగుతుంది. అంటే ఈ విధంగా జగత్తు యొక్క నిర్మాణం జరిగింది. తర్వాత సంచికలో బ్రహ్మాండ స్థితి వివరణ చెప్తాను, అంటే బ్రహ్మాండ స్థితి వర్ణన చెప్తాను అన్నమాట. అంతవరకు నమస్కారములు అందరికీ. సరే, కిందటి సృష్టిలో జగత్ సృష్టి ఎలా జరిగింది, మాయాశక్తితో కూడా శివుడు ఎలా చేశాడు, బ్రహ్మ విష్ణు రుద్రులను ఎలా పుట్టించారు, అవన్నీ మనం చేసుకున్నాం. ఈ అవ్యక్తం ఏంటో చెప్పుకున్నాము, మహాతత్వం ఏంటో చెప్పుకున్నాము. ఈ బ్రహ్మాండ స్థితి, ఇప్పుడు బ్రహ్మాండాల యొక్క స్థితి ఎలా ఉంటుందో వర్ణన చెప్పాను. ఈ బ్రహ్మాండంలో అనేక బ్రహ్మాండములు ఉన్నాయని చెప్పాను. ఈ అనేక బ్రహ్మాండములో ఈ ప్రజా సృష్టి కూడా ఎలా ఉంటుందో, సృష్టి ఎలా ఉంటుందో మీరు యోగ భాష చదవాల్సిందే. దాదాపుగా 8 వాల్యూమ్లు తిరుపతి దగ్గర ఏర్పాటు ఆశ్రమం వ్యాసాశ్రమం వాళ్ళు రచించినవి. అది ఇది ఒక పుస్తకం. ఇలాంటివి ఇంకా 7 పుస్తకాలు ఉన్నాయి. ఈ యోగ భాష చదివితే, యోగ భాష చదివిన వాళ్ళకి, తర్వాత ఈ వివేక చూడమని చదివిన వాళ్ళకి ఇప్పుడు చెప్పబోయేది క్లియర్గా అర్థమవుతుంది. అరటి బండి వచ్చిన రోడ్లో పెట్టినట్టుగా అర్థమైపోతుంది అన్నమాట. ఇప్పుడు బ్రహ్మాండ స్థితి వర్ణన చెప్తున్నాను. ఇది చెప్పేది శివపురాణం 4వ భాగం 202 పేజీలో నాకు కనిపించిన వరకు క్లుప్తంగా నా జ్ఞానం ఉన్నంత వరకు మ్యాక్సిమం వివరణ ఇస్తూ చెప్తున్నాను. సృష్టికి మూలమైన పురుషుడు, సృష్టికి మూలమైన ఎవరంటే శివుడు అని చెప్పేశాను, మాయాశక్తితో చేస్తాడని చెప్పాను. ఆయన ఈ సృష్టి అంతటికి అధిష్ఠించి ఉన్నాడు, మూలంగా ప్రధాన కారకుడుగా ఉన్నాడనమాట. ఈ అవ్యక్తం ఆయన నుంచి వచ్చిందే అవ్యక్తము. అవ్యక్తము ప్రకృతి నుండి వచ్చిన మహాతత్వంలో ఎక్స్ట్రా 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 మొదలగు పరిమాణములన్నీ ఈ అవ్యక్త రూపంలో వ్యాపించడం. అంటే ఈ అవ్యక్త రూపంలో శివుడు మహాతత్వంలో ఉండే ప్రతి పరమాణువులో చివరి వరకు కూడా వ్యాపించి ఉన్నాడన్నమాట. ఇవి అనేక వికారములుగా క్రమం. ఈ అవ్యక్తి ఈ పరమాణువులు కూడా ఈ జగత్తులో అనేక వికారములుగా ప్రకటనతో ఉన్నాయండి. అంటే ఈ అనేక వికారములే అనేక బ్రహ్మాండములని మీరు తీసుకోవాలన్నమాట. ఈ వికారముల నుండి బ్రహ్మాండములకు సృష్టి మూలమైన సర్వకారణులకు, అంటే ఈ బ్రహ్మాండాలు క్రియేట్ చేసేది ఆల్రెడీ బ్రహ్మాండం క్రియేట్ చేశాడు విష్ణుమూర్తి అని చెప్పాను నేను. ఈ బ్రహ్మాండాలు క్రియేట్ చేసిన బ్రహ్మ విష్ణు రుద్రులకు ఇది మూలంగా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ శివుడు అంటే ఈ సరే బ్రహ్మాండాలు క్రియేట్ చేయడం మొత్తం బ్రహ్మ విష్ణు రుద్రులు నియమిస్తాడు. వాళ్ళకు కూడా కొన్ని పవర్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన పవర్స్ ఏ విధంగా ఉంటాయో మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా ఎవరిచ్చారు, శివుడు ఈ బ్రహ్మ విష్ణు రుద్రులకు ఇస్తారన్నమాట. ఎందుకని బ్రహ్మాండములు క్రియేట్ చేసి సృష్టి నడపడానికి అన్నమాట. అంతేగాని కొంతమంది పవర్స్ ఉంటే మనం మిస్యూజ్ చేసుకుంటారు, అది మనకు కనిపిస్తుంది డైలీ రొటీన్ వర్క్. ఈ అలా కాదు, వీళ్ళు క్రమబద్ధంగా చేయడానికి అన్నమాట. అందుకనే కాలము మహాకాలము అందరూ చెప్పవలసిన కారణం అదే అన్నమాట. ఈ వీళ్ళకి ఎలాంటి సామర్థ్యం ఇస్తారంటే ఈ బ్రహ్మాండంలో ఈ సకల అన్ని భువనాల్లో కూడా 14 భువనాలు అన్ని 14 భువనాల్లో కూడా వీళ్ళు వ్యాపించి సమర్థవంతంగా వ్యాపించి శక్తి సృష్టిని నడపడానికి కావాల్సిన ఎదురులేని శక్తిని ఇస్తాడు. తర్వాత సృష్టి చేయడానికి సాటిలేని జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అది ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే వాళ్ళు శాశ్వతంగా ఉంటుంది, మరపనేది ఉండదు అన్నమాట. అందులో అప్పటికే బ్రహ్మగారు అప్పుడప్పుడు మర్చిపోతే ఆయన పురాణాన్ని వెనక్కి తిప్పి రిఫర్ ది పేజ్ 10th పేజీ 11th వర్క్ లాగా చూసి ఈ ఆ టైంకి ఏం చేశాడో ఆ మహా చూసుకుని మళ్ళీ అదే విధంగా చేస్తూ ఉంటాడు.
అందుకని 14 మన్వంతరాలు ఎప్పుడు రొటీన్ అవుతూనే ఉంటాయి ప్రతి కల్పంలోని నేను చెప్పాను. ఈ తర్వాత వీళ్ళకి అనుమా సిద్ధులు సృష్టి జరిపే 3 కర్మలు కారణమయ్యే స్థానాలని ఇస్తాడు, మహా ఐశ్వర్యాన్ని ఇస్తాడు అన్నమాట. ఈ త్రిమూర్తులకి ఈ సృష్టి 3 స్థానాలు ఇస్తాడు. ఏంటంటే సత్వ రజో తమో గుణాలు, అది ఈ గుణాలుగా చెప్తాం అన్నమాట. ఈ గుణాలు ఎలా ఉన్నాయో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ గుణాలు రూపాలు ఉండవు, ఏమీ ఉండవు అనమాట. అందుకని వాళ్ళు అవ్యక్తంగా, వీళ్ళు కూడా అవ్యక్తంగా ఉంటారు. వీళ్ళ గురించి మనం జ్ఞానం పొందినప్పుడే వీళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. అది యోగ తప సమాధానం అండి, భక్తవనం అండి, ఏదైనా ఉండండి, అది ఇక్కడ మీరు ఈ పాయింట్ గ్రహించుకోమాట. ఇక్కడ మహత్వత్వం గురించి నాకు కొద్దిపాటి వివరణ కనిపించింది అనమాట. దీని కొంచెం నాకు ఉన్న జ్ఞానంతో మీకు వివరణగా చెప్తున్నాను. ముందుగా ప్రధాన ప్రకృతి నుండి సముష్టి బుద్ధితత్వంగా ఉండే మహత్వ పుట్టిందన్నమాట. మనకు ప్రతి వాళ్ళకి ఈ బుద్ధి అనేది ఉంటుంది. ఈ బుద్ధి ఏంటంటే సమిష్టి తత్వంతో కూడి మహత్ రూపంలో ఉంటుందన్నమాట. దీని ఎందుకు కలిగిన సంక్షోభమే మూడు రకాల అహంకారాలు ఉన్నాయి. అంటే సత్వగుణ అహంకారము, తమోగుణ అహంకారము, రజోగుణ అహంకారము ఉంటుందన్నమాట. ఈ అవి ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మీకు నేను చెప్తాను. ఇక్కడి నుంచి మీరు శంకరాచార్య యొక్క వివేక చూడమని చదివిన వారికి ఆ భావన ఇక్కడి నుంచి మీకు కొంచెం కనిపిస్తూ ఉంటుంది. భూతములు, తన్మాత్రములు, ఇంద్రియములు అనేక రూపాల్లో ఈ అహంకారం ప్రవేశిస్తుంది. ఆ అహంకారము అనేక రూపాలు భూతములు, తన్మాత్రములు, ఇంద్రియ రూపాల్లో ఉంటుందన్నమాట. మహాతత్వ వికారము సత్వగుణ ప్రధానమగు అహంకారము నుండి సాత్విక సృష్టి జరిగింది. ఇది ఫస్ట్ సృష్టి జరగడానికి కారణం. తర్వాత మరలా మహాతత్వ అహంకారం నుండి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 1 మనస్సు పుట్టిందన్నమాట. అంటే ఈ 11 నెంబర్లు అనమాట. అంటే ఈ మనస్సు ఏం చేస్తుంది, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అందునే మనసు ప్రధానమైనది, మనసు నిర్మలంగా ఉండాలి, మనసుతో నెమ్మదిగా కూల్గా ఆలోచించాలి. ఏ విషయం అయినా చెప్పడానికి కారణం మనసులో కనుక డిఫెక్ట్ వస్తే వీటిలో కూడా అల్జరీ జరుగుతుంది, వీటిలో కూడా డిఫెక్ట్ ఇస్తుంది. ఇది డాక్టర్స్ కూడా వీళ్ళు హేతువాదులండి, డాక్టర్స్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. ఏ విధమైన అల్జరీ జరగకుండా అంటే మనసు ముందు ప్రధానంగా పెట్టుకోవాలి. ఈ మహత్వం ఇంకో విధంగా ఏం చెప్పారంటే ఈ మనసు నుంచి అనేక సిగ్నల్స్ ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నడపడానికి వెళ్తూ ఉంటాయన్నమాట. అది ఈ విధంగా మనసుని కంట్రోల్లో పెట్టడం చెప్పాడు. మనసు అంటే ఏదో కాదు, బుద్ధే. బుద్ధే అనేక రూపాల్లో అనేక గుణాలు కలిగి ఆ సమయానుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుందన్నమాట. ఇది ముందు మీకు ఇంకా చెప్తాను. తర్వాత ఈ తమో గుణ ప్రధానమగు అహంకారం నుండి భూత తన్మాత్రములు అంటే సూక్ష్మభూతాలు పుట్టాయన్నమాట. ఈ తమో గుణమైన అహంకారం నుండి పుట్టింది. తర్వాత భూతముల కారణమగు అహంకారము, మహతత్వము ఈ వీటిని కలిపి భూతాది అనపడను. ఈ భూతాది అనే శబ్దము మీకు ఆది నుంచి కొంచెం పెద్దవాళ్ళకి తెలుస్తుంది, వినిపిస్తూనే ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి, ఇది పంచభూతముల తత్వం. ఇది దీన్ని ఏమంటారండి, భూతాదిని పంచభూతముల తత్వం అని కూడా చెప్తారన్నమాట. ఆ భూతాది నుంచే శబ్ద తన్మాత్ర. ఇక్కడ మనకి ఈ పంచభూతాలు ఎలా ఏర్పడ్డాయో చెప్తున్నాను. ఈ భూతాది నుంచే శబ్ద తన్మాత్ర, దాని నుండి ఆకాశము, ఆకాశం నుండి స్పర్శ తన్మాత్ర, స్పర్శ నుండి వాయువు, వాయువు నుండి రూపము, దాని నుండి అగ్ని, అగ్ని నుండి రసము, రస తన్మాత్ర నుండి జలములు, ఈ వాటి నుంచి గంధం, గంధం నుండి మనం పృథ్వీ పుట్టింది. ఈ విధంగా సృష్టి నిర్మాణం జరిగిందనమాట. ఇది ఎప్పుడంటే ఈ ప్రజా సృష్టి జరగముందే ఈ త్రిమూర్తుల ద్వారా జరుగుతుంది. అంటే త్రిమూర్తులు 3 గుణాల రూపంలో శివుడు ఉండి ఈ విధంగా సృష్టి చేస్తూ ఉంటాడు. ఇది శివపురాణం కాబట్టి, శివుని ప్రధానం కాబట్టి ఈ విధంగా నేను చెప్తున్నాను, అన్యదా భావించవద్దు. తర్వాత ఈ విధంగా మహాతత్వం నుండి పరమాణువుల వరకు గల తత్వములను శివుడే అధిష్ఠించి ఉండి ఆయన యొక్క మాయాశక్తి అనుగ్రహం చేత, అంటే ఆయన శివశక్తితో కలిశాడని చెప్పాడు. ఆవిడ మాయాశక్తి, ఆ మాయాశక్తి అనుగ్రహం చేత బ్రహ్మాండములు సృష్టించబడ్డాయన్నమాట. ఇలాంటి బ్రహ్మాండములు ఈ జగత్తులో చాలా ఉంటూ ఉంటాయి.
మీకు ఆల్రెడీ అమ్మవారి దగ్గరికి ఈ బ్రహ్మాండాలపై త్రిమూర్తులు వచ్చినప్పుడు ఎలా ఉంటారో చెప్పాను అన్నమాట. ఈ ఇక్కడ మీ ఇది కలుపుకోవాలి. ఇక్కడ ఈ బ్రహ్మాండంలో మొదటి జీవుడు బ్రహ్మ. ఈ బ్రహ్మాండంలో అంటే మొట్టమొదటి పురుషుడు ఎవరంటే బ్రహ్మగారు అన్నమాట. ఆయన అందునే ఆజ్య ఆయన సంకల్పంలో కూడా ఆజ్య బ్రహ్మణ అని చెప్పడం నేను ఫేస్బుక్లో పోస్టులో పెట్టిన ఆజ్య బ్రహ్మని చెప్పడానికి కారణం ఏంటంటే ఇది మొట్టమొదటి జీవి మొట్టమొదటి బ్రాహ్మణుడు ఆయన బ్రహ్మగారు అనమాట. అందునే ఆజ్య బ్రహ్మణ అంటున్నాను అనమాట. ఆయన ద్వితీయ పరార్థే అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు దాటి మొదటి కల్పంలో ఉన్నప్పుడు ద్వితీయ పరార్థే అని చెప్తున్నాను అనమాట. ఈ మహాతత్వము బుద్ధి, ఇది దీన్నే బ్రెయిన్, ఇదే మన మనసులో ఉండే బ్రెయిన్ అనమాట. బుద్ధి మనసు, మనసు అంటే ఆ బుద్ధిలోంచే మనం ఆలోచన చేస్తే సంకల్ప వికల్పం చేస్తే ఒక ఏదైనా ఆలోచన వస్తుందన్నమాట. ఈ అంటే బుద్ధి మనసు అహంకారము సంకల్ప వికల్పము వీటిని మనోచతుష్టయమన్నారు. ఈ మనోచతుష్టయం అనేది మీకు వివేక చూడంలో వస్తుందన్నమాట. అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనోచతుష్టయాలు తర్వాత మాయ ఇవన్నీ పోతే అప్పుడు అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమే భగవంతుడి దర్శనం కాదని చెప్పాను అన్నమాట. ఈ బుద్ధి నిశ్చ ఈ బుద్ధి ఏంటంటే అసలు దీని లక్షణం అసలు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. తర్వాత ఇది భగవంతుడు ఉండే భగవంతుడు నివస ఈ నిశ్చలమైన మందిర ద బుద్ధిలోనే భగవంతుడు ఇది మందిరం అనుకుంటుంది. నిశ్చలమైన బుద్ధి ఒక మందిరం ఉంటే అందులో భగవంతుడు ఉంటాడు. ఇది యజ్ఞమునకు అధిష్ట దేవత అన్నమాట. అంటే మన యజ్ఞం కూడా చాలా శ్రద్ధగా చేయాలంటే ఈ బుద్ధి మూల కారణంగా పెట్టుకుని చేయాలన్నమాట. అంటే సంకల్ప వికారాలను నాశనం చేసుకుని అహంకారం తీసేసేసి అంత నిశ్చలమైనగా దీన్ని ఏకాగ్రతతో చేయాలని ఇక్కడ అర్థం. ఏకాగ్రత ఆలోచించాలని ఈ బుద్ధి అప్పుడు పనిచేస్తుందని మీరు గ్రహించుకోవాలి ఇక్కడ. ఈ తర్వాత ఇది ధర్మము ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. బ్రహ్మనిష్ఠయకు ఈ బుద్ధి ఈ బుద్ధి అనేది బ్రహ్మగారికి ఉపలబ్ధి స్థానం అన్నమాట. బ్రహ్మనిష్ఠులు కూడా ఇది ఉపలబ్ధి స్థానం. హిరణ్య గర్భునకు ఉపాధి అవుతుంది. ఈ అంటే ఈ ఆయన సృష్టి చేయడానికి కూడా ఇంత ఈ బుద్ధి నుంచే అంత ఏకాగ్రతతో చేస్తూ ఉంటాడు. ఈ బుద్ధి 3 రకాల గుణాలు కలిగి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అదే మాయ సత్వ రజో తమో గుణములు. ఇది మాయ. ఈ పరమేశ్వరుడు యొక్క శక్తితో సంకల్పంతోనే ఈ గుణాలు ప్రతివాళ్ళను ప్రజలుతూ ఉంటాయి. అందులో అహంకారములు ఇవన్నీ మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే ప్రతిదానికి సంకల్పం వికల్పం చేయకుండా అన్నీ ఏకాగ్రత ఉంటాయి, అన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. పరమేశ్వరుని మాయాశక్తి 3 రూపములు గలవారు త్రిమూర్తులు. పరమేశ్వరుడు యొక్క పరమేశ్వరులు ఉండే మాయాశక్తి రూపాలు 3 రకాలు. అందులో ఆ రూపాల వారే ఈ త్రిమూర్తులు అనమాట, బ్రహ్మ విష్ణు రుద్రులు అనమాట. ఆ పరమేశ్వరుడే బ్రహ్మగా పుట్టి కూడా మళ్ళీ మనకు సృష్టి చేస్తున్నాడు. మీకు ఇప్పుడు చెప్పాలంటే ఇది ఇప్పుడు 8వ బ్రహ్మకాలంలో ఉన్నాం. 9వ బ్రహ్మ రెడీగా ఆంజనేయస్వామి ఉన్నాడు. ఆంజనేయస్వామి ఎవరు? రుద్రుడు యొక్క రుద్రాంశ సంభూతుడు ఆంజనేయస్వామి. ఇక్కడ మీరు చాలా బాగా గ్రహించి ఆయన అందునే నెక్స్ట్ 9వ బ్రహ్మగా ఉదయించబోతున్నాడు. అంటే శివుడే రుద్రరూప రుద్రాంశతో ఆంజనేయుడిగా పుట్టి 9వ బ్రహ్మకి ఆయన తయారవుతున్నాడు. ఈ విధమైన జ్ఞానాన్ని మనం చక్కగా అండర్స్టాండ్ చేసుకుంటే చాలా బాగుంటుందని ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. తర్వాత ఇప్పుడు ఈ శివుడు ఏం చేస్తున్నాడు? బ్రహ్మగా ఉండి సృష్టి చేస్తున్నాడు. తర్వాత రుద్రుడుగా ఉండి సంహారం చేస్తున్నాడు. అనంత శిరస్సులు కలిగి సృష్టి స్థితిని పెంచుతున్నాడు అన్నమాట. సృష్టి అంటే జగత్తులో కార్యాలని ఆయన పెంచుతున్నాడు. అనంత రూపంలో గల ఎవరు? మహావిష్ణువు. మీకు ఈ మహావిష్ణువు అనంత శిరస్సులతో కనిపిస్తారు, అనంత శిరస్సులతో కనిపిస్తూ ఉంటాడు కొన్ని చోట్ల. ఆయన యొక్క విరాట్ స్వరూపం అని కూడా అంటూ ఉంటారు. ఈ విరాట్ స్వరూపము మీకు అర్జునుడు చూపిస్తాడు ఆయన శ్రీకృష్ణుడు. అలా శ్రీకృష్ణుడు ఆ యొక్క ఇంకో రూపం ఇంకోసారి ఈ గుడ్డివాడు ధృతరాష్ట్రుడు కూడా చూపిస్తూ ఉంటాడు. అంటే శ్రీకృష్ణుడు 2 చోట్ల ఈ ఆయన యొక్క విరాటం చూపిస్తాడు. ఒకటి మహాభారత యుద్ధంలో, ఒకటి ధృతరాష్ట్రుడి దగ్గర ఆ మాయాస ఆ సభలో అంటే ఆయన రాయభారానికి వచ్చినప్పుడు చూపిస్తాడు అన్నమాట. ఇది పరమేశ్వరుడు ఈ 3 గుణాలు కలిగి 3 గుణాల్లోనూ త్రిమూర్తుల్లోనూ సర్వం వ్యాపి మళ్ళీ సృష్టిలో అంత సర్వం వ్యాపించి ఉన్నాడు కాబట్టి
ఆయన చతుర్హుడు ఆయన అన్నమాట. జగత్తుకు మూల కారణం వలన ఆయన, జగత్తుకి బ్రహ్మాండాలకే కాదు జగత్తుకు కూడా మూల కారణం వలన ఆయన ఆదిదేవుడు అయ్యాడు. ఆయనకు పుట్టుకు తెలియదు మనకి, ఆయన సృష్టి తెల్లారితనూరు సాయంత్రం అయితే మనం చెప్పుకున్నాం. ఆయన పుట్టింది ఎప్పుడో తెలియదు, మాయాశక్తి శక్తి కూడా ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. అందుకని ఆయన ఆదిదేవుడయ్యాడు అన్నమాట. ఆయన ఎల్లైన శక్తి గలవాడు అందులో అజుడు. తర్వాత ప్రజలను రక్షించాడు, ఆయనే ప్రజల్ని పుట్టిస్తున్నాడు రక్షిస్తున్నాడు. అందువల్ల ఆయన కూడా ప్రజాపతి కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సరే, ఈ ఇక్కడి నుంచి పరమేశ్వరుడైన శివుడి నుంచి సృష్టి ఎలా జరుగుతుందో మీరు ఇంకో విధంగా చెప్తున్నారు. ఇది బాగా ఇంపార్టెంట్, ఇది చాలా శ్రద్ధగా విని అర్థం చేసుకోండి. ఇది అర్థం అవడానికి కూడా చాలా కష్టం, అయినా సరే అర్థం చేసుకుంటూ ఉంటే సరే అర్థమైతే అదే అందరికీ అర్థమైపోతుంది ఈజీగా. శివునికి బంగారు పర్వతం మేరు గర్భస్థ పిండం ఉంటుంది అన్నమాట. ఆయన గర్భంలో ఓ మేరు పర్వతం ఉందనుకోండి, అంటే సముద్రాలన్నీ నీరు అనుకోండి. ఆ మేరు పర్వతం చుట్టూ ఈ సముద్రాలు ఎలా ఉంటాయంటే ఈ గర్భం చుట్టూ ఉండే చర్మంలాగా ఈ ఉంటాయన్నమాట. అవి అంటే ఏంటి, ఈ బ్రహ్మాండాలన్నీ లయం అవ్వడానికి కూడా ఈ జలాల కారణమని ఆల్రెడీ నేను చెప్పాను. ప్రళయాలే కాలం, ఈ ప్రళయాలు కూడా అంటే ఈ విధంగా జరుగుతుంది. ఈ ఆయన గర్భం లోపలే మనం ఈ విధంగా ఉన్నాం. సో ఈ సమస్త జగత్తు సూర్యచంద్రులు గ్రహములు వాయువు ఇవన్నీ ఆయనలో ఈ విధంగా ఉన్నాయని ఒకసారి మీరు భావించండి. తర్వాత అగ్నికి 10 రెట్లు వాయువు చుట్టూ ఉంటుంది. తర్వాత ఆ వాయువు ఆకాశం అహంకారం చేత, అహంకారం మహాతత్వం చేత, తర్వాత మహాతత్వం అవ్యక్తం చేత చుట్టుబడి ఉన్నాయి. బ్రహ్మాండమును బయట ఈ విధంగా 7 ఆవరణలు ఉంటాయి, అంటే బ్రహ్మాండంతో కలిసి 8 ఆవరణలు ఓదానికి ఒకటి ఉంటుందన్నమాట. సృష్టి స్థితి లయములు కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంటాయి. ఇందులో కర్మలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ ఆవరణలన్నీ ఎప్పుడు పోతాయంటే లయంలో ఓదానిలో ఒకటి ఈ విలీనమై అయిపోతుంది. చివరికి ఎవరు, ఆ పరమేశ్వరుడే ఉంటాడనమాట. అంటే అది ఆయన సాయంకాలం సమయం అని అనుకోండి. అంటే అవ్యక్తం నుండి పుట్టిన ఆవరణలన్నీ కింద నుంచి మళ్ళీ ఓదాని ఒకటి అవ్యక్తంలోకి కలిసిపోతాయన్నమాట. రజతత్వ తమోగుణములు అప్పుడు సమపాలలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే అంటే అప్పుడే జలాలన్నీ నిశ్చలంగా ఉంటాయి. ఎప్పుడైతే వీటిల్లో వైషమ్యం వచ్చిందో, వైషమ్యం అంటే తేడా, ఈ విధంగా తేడా వచ్చిందో అప్పుడు మళ్ళీ సృష్టి జరుగుతుంది. అంటే శివుడికి ఉదయకాలం అనుకోండి, ఉదయకాలంలో సృష్టి, ఆ ఉదయకాలంలో కూడా సృష్టి ఎలా చేస్తాడు ఆయన మిత్రుడు, ఆయన వచ్చేసి ఉదయంగానే చేయడు. ఆయన మళ్ళీ ఆయన మాయాశక్తిని ఉపాసిస్తాడు, శక్తి స్వరూపుని ఉపాదిస్తాడు. ఆ శక్తి స్వరూపుని ఉపాదించి విష్ణుమూర్తిని పుట్టి ఆయనలో ఉండే తమోగుణము ఆయనలో ఉండే రజోగుణము కలిపి మళ్ళీ సృష్టి జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ అంటే సృష్టికి మూలమైన ఈ విధంగా ఈ గుణాలన్నీ కూడా ఆయనలో చిన్న అంశం కొట్టే సృష్టి లయాలు కూడా ఇవన్నీ ఆయనలో చిన్నవి. అందుకనే ఇది ఆటగదిరా శివ అనే పాట కూడా ఉంది, అది పాడుకుంటే మీకు అర్థం, ఆ పాటకు అర్థం ఈ విధంగా ఉంటుంది. ఇది ఆయనకి నిత్యము ఆట అన్నమాట. ఆ శక్తి యొక్క పుత్రులు ఎవరంటే ఈ త్రిమూర్తులు. ఆ శక్తి యొక్క సర్వసంతానం మనము. ఈ ఎప్పుడది వీటిలో సృష్టి ఈ సంతానం ఎక్కువైనా లేకపోతే వైషం తేడా వచ్చినా అప్పుడు శివుడి యొక్క సంకల్ప వికల్పం బట్టి, సంకల్పం అంటే ఆయన సృష్టి సంకల్పం, వికల్పం అంటే మళ్ళీ సృష్టిని లయం చేయడం అన్నమాట. ఈ విధంగా సృష్టి స్థితి లయలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మాండముల యొక్క నిర్మాణం కూడా జరిగిందన్నమాట. ఈ విధంగా ఇంకా బ్రహ్మదేవుడి యొక్క ఇందులో బ్రహ్మదేవుడి యొక్క ఆయన సృష్టి ఎలా ఉంటుంది, తర్వాత ఆయన యొక్క విరాట్ స్వరూపం కూడా, తర్వాత సృష్టి అనేది ఒక మహావృక్షం అనుకుంటా అది కూడా ఎలా ఉంటుందో ఈ చివరి సంచికలో, నెక్స్ట్ రాబోయే చివరి సంచికలో చెప్తాను. అంతవరకు నమస్కారం. అందరికీ నమస్కారం. కిందటి సంచికలో మనం కిందటి వీడియోస్లో కూడా ఏం చెప్పుకున్నామంటే జగత్ ఎలా పుట్టింది, ఈ దానికి మూలకారకులు ఎవరు, పరంధామం ఎక్కడుంది, ఆ శక్తితో కూడా శివుడు ఏ విధంగా జగత్తు సృష్టిస్తాడు, ఆ జగత్తులో బ్రహ్మాండాలు ఎలా ఉన్నాయి,
అందులో ప్రజా సృష్టి ఏంటి ఇవన్నీ చెప్పుకున్నాం అన్నమాట. అంటే జగత్తులోనే బ్రహ్మాండాలు ఉన్నాయి, కానీ బ్రహ్మాండాలలో జగత్తు లేదనే విషయం అంతా గుర్తుంచుకోవాలన్నమాట. అంటే ఈ ఇప్పుడు మనం ఉన్నది బ్రహ్మాండంలో, ఈ బ్రహ్మాండం పైన ఉన్న జగత్తు విషయం మీకు నేను క్లియర్గా చెప్పాను అన్నమాట. నాకున్న జ్ఞానంతో, నాకున్న ఇన్ఫర్మేషన్ అవైలబుల్తో, శివపురాణంలో ఉన్న దాన్ని బట్టి, ఈ శివపురాణ చతుర్భవంలో ఉన్న దాన్ని బట్టి చెప్పాను. మీకు అనేక బ్రహ్మాండంలో ప్రజా సృష్టి ఎలా ఉందో యోగ వాసిష్ఠలో ఉంటుంది. అందుకే ఆ యోగ వాసిష్ఠ ఆ 8 పుస్తకాలు మీకు చూపించడం జరిగిందన్నమాట. ఆ 8 పుస్తకాలు చదివితే కానీ ప్రజా సృష్టి అనేక బ్రహ్మాండాలు ఎలా జరుగుతుందో తెలియదు. యోగ వాసిష్ఠ యొక్క ఇంపార్టెన్స్ తెలియాలంటే అది వశిష్ఠులు వారి యొక్క జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానాన్ని తెలుసుకో, అద్భుతమైన జ్ఞానం. అసలు అది చదివితే కూడా మీకు అనేక పురాణాలు అర్థమైపోతాయన్నమాట. ఆయన ఆ యోగ వాసిష్ఠ చెప్తుంటే పూర్వకాలం ముందు పుట్టిన ఋషులు ఏంటి, వ్యాసులు ఏంటి, అంత మన్వంతర పురుషులు ఏంటి అంతా కూడా అది వినడానికి వస్తారు. అప్పుడు దశరథ మహాదేవుడు ఉండే స్త్రీలు కూడా చిలగెత్తులండి, వీళ్ళంతా వాళ్ళ శరీరం మీదనే, ఇదే నా శరీరం అని అసహించుకుంటారు అన్నమాట. అంత అప్పుడు దశరథ మహారాజు కూడా ఈ వశిష్ఠులు వారు చెప్తుంటే, ఆయన సింహాసనం మీద కూడా చెప్తుంటే కింద కూర్చుని ఉంటారన్నమాట. అంత రెస్పెక్ట్గా ఉండేది. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు చెప్పానంటే, వశిష్ఠులు వారు ఈ సృష్టి గురించి చెప్తుంటే, శ్రీరాముడు కూడా ఆయన ప్రశ్నలు సమాధానం చెప్తుంటే వశిష్ఠులు వారు ఒక విధమైన యోగంలోకి వెళ్ళి నిశ్చలంగా అయిపోతాడు. అప్పుడు విశ్వామిత్రుడు అంటాడు, శ్రీరాముడు ఇలా నిశ్చలంగా అయిపోయాడు, ఎప్పుడు నేను అజ్ఞాన్ని కాపాడుతూ తీసుకెళ్ళను, తాటకుని వీళ్ళందరినీ ఎలా వదిస్తాడు, మళ్ళీ ఆయన సీతా సైవరం కావాలి, అది అవుతా కానీ రావణ సంహారం జరగదు, నాకు సృష్టిలో భగవంతుడు అప్పచెప్పిన బాధ్యత నేను ఎలా నెరవేరుస్తాను, అతని నాలెడ్జ్కి మించి, అతని వయసు మించి ఈ జ్ఞానం చెప్పావు నువ్వు అని వశిష్ఠుల వారు అంటే, వశిష్ఠుల వారు అప్పుడు శ్రీరాముడు యొక్క ఈ సూక్ష్మ నాడి గుండా వెళ్ళి ఆయన మనసులో చలనం కలిగిస్తాడనమాట. అంత గొప్పది అన్నమాట యోగ వాసిష్ఠ. అంటే వశిష్ఠుల వారి యొక్క జ్ఞానం కానీ ఆయన యోగం, ఆయన యోగం యొక్క శక్తి కానీ తెలుసుకోవడం యోగ వాసిష్ఠుడు. అంటే పూర్వకాలంలో కృతయుగమైనా ఏ యుగమైనా కూడా ప్రజలంతా, అంటే మానవులు దేవతలు కలిసి ఈ సృష్టిని ఓ క్రమ పద్ధతిలో నడిపించడానికి కృషి చేశారు. అది బాగా గ్రహించాలన్నమాట. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అవన్నీ విడిచిపెట్టి ఎవరి దాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నాం, చివరికి సృష్టి బాగుండదని ఇలా అనేక అంటూ ఉంటారు. అది తప్పనని నేను అంటున్నాను అన్నమాట. ఇది మీరు గ్రహించాలి. ఆ యోగ వాసిష్ఠ చూపించడానికి, పుస్తకాలు చూపించడానికి కారణ ఉద్దేశం ఈ విధంగా ఉంటుంది. సరే, ఇక్కడికి ఎలాగైతే బ్రహ్మాండ జగత్తులో బ్రహ్మాండాలన్నీ ఉన్నాయి, ఇక్కడి నుంచి ఈ ఇందులో మీకు నేను చెప్పేది ఏంటంటే, చివరిసారిగా బ్రహ్మ యొక్క సృష్టి ఉంటుంది, తర్వాత బ్రహ్మ యొక్క కల్పవృక్షం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాను, తర్వాత బ్రహ్మగారి యొక్క విరాట స్వరూపంలో ఉంటుందో క్లుప్తంగా చెప్తున్నాను అన్నమాట. ఈ విధంగా ఈ జగత్ అంతా దట్టంగా బ్రహ్మాండములతో నిండి ఉంటుంది. ఇది ఈ మొత్తం అంతా తీసుకుంటే ఇది పరబ్రహ్మ స్థానం అన్నమాట. ఇందులో ఒక బ్రహ్మాండంలో ఒక బ్రహ్మగారు క్షేత్రజ్ఞుడుగా ఉంటూ ఉంటారన్నమాట. ఈ బ్రహ్మాండాల్లో ప్రజా సృష్టి గురించి యోగ వాసిష్ఠ చెబితే అన్నిటికన్నా, అన్ని పురాణాల కన్నా కూడా అందులో బాగా క్లియర్గా ఉంటుంది. అందులో ఉన్న నాలెడ్జ్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సరే, బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మగారి సృష్టి ఇక్కడ ఎలా ఉంటుందో మీకు పురుషసూక్తంలో ఉన్నది ఇక్కడ బాగా క్లియర్గా వస్తుంది. ఇక్కడ పురుషసూక్తం తీసుకోండి. అంతకుముందు లోకాలోకరంలో పురుషసూక్తం తీసుకోవద్దన్నాను, ఇక్కడ పురుషసూక్తం తీసుకోండి. బ్రహ్మగారు ఆయన సృష్టి ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఆ బ్రహ్మదేవుడు రుద్రుడు పుట్టముందు అనేక రకముగా సృష్టి చేశాడు. ఆయన ఎందు అంతగా రుచి, అంటే ఆయన అనుకున్నంతదిగా అభివృద్ధి చెందబోతే సృష్టి చాలా బాధపడి, తర్వాత ఆయన చింతంతో శివుని ప్రార్థిస్తే ఆ శివుడు రుద్రుడు సృష్టించి బ్రహ్మపుత్రులుగా ఇస్తాడన్నమాట. రుద్ర సృష్టి నచ్చకపోతే బ్రహ్మ మళ్ళీ ఈ విధంగా సృష్టి చేశాడు. అంటే ఆయన నుంచి వచ్చిన సృష్టే ఇందులో ఉంటుందన్నమాట. రుద్రుడు సృష్టి, తర్వాత వరాహ సృష్టి అవన్నీ కాదు. ఇది క్లియర్గా బ్రహ్మగారి శరీరం నుంచి వచ్చిన సృష్టే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. అదే పురుషసూక్తం మీకు నాకు తెలిసినంత వరకు అవుతుంది.
బ్రహ్మ తన ముఖం నుండి దేవతలను, పార్శ్వ నుండి పితరులను, పొత్తికడు బాహం నుండి అసురులను, జనేంద్రియముల నుండి మనుషులను, విసర్జన చేయ వాటి నుండి ఆకలితో అలమటించే రాక్షసులను పుట్టిస్తాడు. ఆ రాక్షసులకి ఎక్కువ రాక్షసుకి రజో తమో గుణములు ఉంటాయి. అంటే ప్రహ్లాదు లాంటి వాడు ఎవరో సత్వగుణంతో ఉంటారు, చాలా వెరీ రేర్. ఎక్కువగా ఉండేది రజోగుణము తమో గుణము. రావణాసుడు రజోగుణంతో ఉన్నాడు, అదే కంసుడు తమోగుణంతో ఉంటాడన్నమాట. కంసుడు రాక్షసుడే, రాక్షసుడు ద్వారా ఒక రాక్షసుడు ద్వారా ఆవిడకి జన్మించిన వాడు వాడు. శ్రీకృష్ణ ఇది వచ్చినప్పుడు, జన్మ గురించి వచ్చినప్పుడు అప్పుడప్పుడు చెప్పుకున్నాము. సో వాడు తమోగుణంతో ఉంటాడు అన్నమాట. అందుడు కూడా కంసుడు కూడా రాక్షస మాయలు ఉన్నాయి, అది బాగా మీకు గ్రహించండి అన్న. ఈ రాక్షసుడు రజోతమగుణంతో చాలా ఉంటాయి, వాళ్ళ ప్రధానమైన గుణాలు అవే. తర్వాత ఈ విధంగా బలవంతులకు రాక్షసులు, నాగులు, ఇక్షులు, భూతములు, గంధర్వులు ఆయనకి బ్రహ్మగారికి పుత్రులు అనమాట. అందులో వీళ్ళంతా తాత అని కానీ నాయన అని కానీ తపస్సు చేసినప్పుడు, వాళ్ళు ఫలించినప్పుడు అలా పిలుస్తారన్నమాట. అందుకనే రాక్షసులు తపస్సు చేస్తూ బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు పితామహాన్ని కూడా సంబోధిస్తున్నారు. ఆయన పక్కల నుండి కాకులను, వక్షస్సుల నుండి పక్షులను, ముఖం నుండి మేకలను, మళ్ళీ పార్శ్వముల నుండి పాములను, పాదముల నుండి గుర్రములను, ఏనుగులను, శరభృగములను, గవయ మృగములను, లేలను, ఒంటలను, గాడిదలను, దుప్పిన జంతువులు మరియు ఇతర జాతులను సృష్టించాడు. పంట మొక్కలు, పళ్ళదుంపలు ఆయన రోమం నుండి పుట్టిస్తాడు. తూర్పు ముఖం నుండి గాయత్రి ఛందస్సును, ఋగ్వేదమును, అంటే ఋగ్వేదం అది గాయత్రి ఛందస్సుతో ఉంటుందన్నమాట. తర్వాత త్రివృత్తను, రథాంతములను, సాములను, యజ్ఞములను, ప్రముఖులకు అగ్నిశ్రామములను నిర్మించాడు. యజుర్వేదం నుండి త్రిష్టప్ ఛందస్సును, పంచదశ స్తోమము, స్తోత్ర అంటే మంత్రాలనే స్తోత్ర సముదాయంగా పాటించేదాన్ని స్తోమం అంటారు. బృహత్ అనే సామములను, జగతి ఛందస్సులని, సప్తదశ స్తోమమును మరియు అతిరాత్రి అనే కొడుతూను. మీకు అతిరాత్రి యజ్ఞం ఇక్కడ జరిగింది, ఈ భద్రాచలంలో కేరళ వాళ్ళు చేశారు, అది బాగా గుర్తుంచుకోండి. అతిరాత్రి యజ్ఞం ఏంది, దీనికి సంబంధించింది, ఇది సామవేదానికి సంబంధించింది అన్నమాట. ఆయన యొక్క పశ్చిమ ముఖము నుండి పుట్టిస్తాడు. తర్వాత ఏకవస్తోమును, అధర్వేదము, తర్వాత ఆప్తోర్యామము క్రతువును, అనుష్టపు ఛందస్సును మరియు వైరాజ్య సామును ఆయన ఉత్తరముఖములు సృష్టించాడు. ఇంకా చిన్న పెద్ద ప్రాణులను ఆయన అవములతో పుట్టిస్తాడు. అంటే బ్రహ్మగారు ముఖములు నాలుగు దిక్కుల వైపు ఉంటాయన్నమాట. నాలుగు దిక్కుల వైపు నుంచి చతుర్ వ్యవస్థ ఆయన ఒక విధంగా ఏర్పాటు చేశాడు. అది మీకు మేరు పర్వతం యొక్క గురించి చెప్తూ కూడా, ఆ రంగులు బట్టి కూడా ఆ చతుర్వర్ణ వ్యవస్థ ఎలా ఉందని కూడా చెప్పాను. ఇక్కడ ఎవరు అన్యదా భావించవద్దు. ఇంకా ఆయన నుంచి యక్షులు, పిశాచములు, గంధర్వులు, అప్సరసగణములు, నరులు, కిన్నెరులు, పక్షులు, పశువులు, వన్యమృగములు, వినాశములైన పదార్థములను, జడములను, కదిలే మరియు కదలని ప్రాణులను కూడా జన్మించాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే, సృష్టి ముందు ఏ అంటే ప్రతికల్పం ఆయనకి ఎంతమంది పాపాలు చేసి ఎంత జీవులుగా మిగిలిపోతూ ఉంటే ఆ బ్రహ్మగారికి అంతాయి. కింద గడిచిన మంత్రంలో కూడా జీవులు లేకపోతే ఆయన విష్ణుమూర్తి కూడా జీవులుగా జన్మించారు కూడా మీకు ఆల్రెడీ కొన్ని దాంట్లో చెప్పేశాను. అంటే ఎవరైతే పాపాలు చేసి కర్మలు చేసి జీవులు అంటే వాళ్ళు మోక్ష పూర్తిగా బ్రహ్మైక్యం పొందకుండా జీవులుగా ఉండి ఉంటారో వాళ్ళంట ఆయన నష్టికల్పంలో సృష్టికి ముందు మళ్ళీ జీవులుగా తయారవుతారన్నమాట. అదే ఇక్కడ మీరు గ్రహించవలసింది. మనకు పుణ్యపాపాలు పెట్టినప్పుడు ఈ చతుర్యుగ వ్యవస్థ అనేది మన ఒక భారతదేశంలోనే ఉంది. పుణ్యపాపాల యొక్క ఫలితాలు కూడా భారతదేశంలో ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి. అందువలన పాపాలు కూడా ఎక్కువ భారతీయులు ఎక్కువ వెనకడుగు వేస్తారనే కారణం ఇక్కడ ఈ విధంగా మీరు చూసుకోవాలన్నమాట. అంటే ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఈ జీవి మళ్ళీ జస్ట్ జన్మ నుంచి విముక్తి పొందుతారు, లేదంటే ఇంకా అదో జన్మలు ఈ విధంగా వెళ్తూ ఉంటారన్నమాట. అదే ఇక్కడ బ్రహ్మగారి యొక్క చేసిన సృష్టిలో జీవుల రహస్యం ఇది. ధర్మ అధర్మములు, సత్య అసత్యములు అను పూర్వ సంస్కారములు బట్టి హింస చేయుచున్నవి.
ఇప్పుడు హింసలు చేయనివి మృదు స్వభావం క్రూర స్వభావం గల ప్రాణులు ప్రాణులుగా దేహమును ధరిస్తాయి. ఈ మీకు చెప్పింది ఇది అన్నమాట. ఈ అధర్మం పాడుతూ అసత్యాలు పడుతూ మన కర్మలను కూడా వేదాలను నిందిస్తూ సంస్కారాలను నిందిస్తూ ఋషులు పెట్టిన వాటిని కూడా నిందిస్తూ ఎప్పుడైతే వెళ్ళామో అవి ఈ విధంగా పూర్వకర్మలు బట్టి హింసను అహింసను మనం చేస్తూ ఈ విధంగా నడుస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే ఆ పూర్వజన్మ సంస్కారాలను బట్టి ఆ జన్మలో కూడా అవి ఆయా సంస్కార కొన్ని కింద జన్మల సంస్కారం బట్టి కూడా ఈ జన్మలో కూడా మళ్ళీ అవే చేస్తూ ఉంటాయి అన్నమాట. అది భగవంతుడి యొక్క సృష్టి అన్నమాట. ఇది శివుడికి ఒక విధమైన ఆట అనుకోండి. ఈ కొన్ని ఈ చెడ్డ పనులు చేస్తూ కొంతమంది ప్రీతిగా ఉంటే కొంతమంది మంచి పనులు చేస్తూ ప్రీతిగా ఉంటారన్నమాట. తర్వాత ఇంద్రియ భోగంలో మరియు మోక్షము ఆయందు అనేకత్వం బ్రహ్మ ప్రజాపతి స్వయంగానే నిర్మించారు. ఆయన మనం చేసే పనులు బట్టే ఆయన ఇక్కడ మనకి ఈ విధంగా మోక్షాలు అందిస్తూ ఉంటాడు అని. బ్రహ్మగారు విస్తారమైన వేద శబ్దములను యొక్క వ్యాకరణ ఆధారముగా చేసుకుని ప్రకృతి వికారములకు పంచభూతములు నామకరణం చేశారు. ఇప్పుడు ఆకాశం వాయువు అనేది ఆయన యొక్క స్వయంగా చేసిన ఆ పేర్లు కాదు, ఆయన వేదాల నుంచి వచ్చిన వ్యాకరణం బట్టి దాన్ని బట్టి ఈ ప్రకృతి వాటికి ఆ పేర్లు ఆ విధంగా ఆయన పెట్టాడు. ప్రళయం కాగానే అంటే కల్పం పూర్తి కాగానే, ప్రళయం అంటే ఆయన 100 సంవత్సరాలు కాదు, కల్పం అయ్యే కూడా ప్రళయం ఉంటుంది అన్నమాట. అంటే ఆయన నిద్రావస్థలోకి వెళ్ళే ఆయనకి రాత్రి టైం అనుకోండి, అది అంటే 14 మన్వంతరాల కాలం అయిపోతే మళ్ళీ 14 మన్వంతరాల కాలం ఆయనకి రాత్రి. ఈ విషయం కూడా ఆల్రెడీ చెప్పాను. మొదలు జీవులకు వేదంలో బోధింపబడిన ఉన్న ఋషునామములను జీవన వ్యాపారంలో అందజేస్తాడు. అంటే నెక్స్ట్ ఆయన కల్పం మొదట్లో ఆ ఋషులకు కానీ తర్వాత ఈ వేదంలో ఉన్న జీవన వ్యాపారాలన్నీ ఆ మొదట్లో ఎప్పుడైతే సృష్టి మొదలవుతుందో అప్పుడుండే ఋషులకి తర్వాత మన్వంతర పురుషులకి ఇవన్నీ అందజేస్తాడు. అనేక ఋతు అంటే ఏంటి, ఒక ఋతువు తిరిగి వచ్చేసేపటికి ఇంకో ఋతువు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ ఋతు ధర్మాలు అవి చేసుకుంటూ పోతాయి. అలాగే ప్రతి కల్పంలోనూ ఈ విధంగానే ప్రకృతి సృష్టి జరుగుతూ ఉంటుంది. ఈ మన్వంతరాలన్నీ కూడా ఒకే పేరుతో దాదాపుగా ఉంటాయి. మీకు ఆల్రెడీ కూడా చెప్పాను, కొంచెం 1-2 మన్వంతరాలు అటు ఇటుగా పేర్లు మారచ్చు కానీ సృష్టి మాత్రం ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఈ సృష్టి నడిచే విధానమే బ్రహ్మగారి యొక్క డైరీని కూడా మీకు చెప్పాను. ఈ జగత్తునకు అంతా ఈ జగత్తంతా బ్రహ్మది. ఆయన సుందరమైన వనము కూడా. ఈ జగత్తునే మీరు తీసుకుంటే అంటే ఈ బ్రహ్మాండంలోని ఈ ఆకాశ పంచభూతమైన ఈ ఆకాశం ఇదంతా తీసుకుంటే ఇది ఒక విధమైన సుందర వనం ఆయనకి. ఇది ఇది ఆయన బ్రహ్మ ఆయన వనము కూడా. తర్వాత సూర్యుడు ఈ వనం ఎలా ఉంటుందంటే ఈ వనంలో చంద్ర సూర్యులు ప్రకాశిస్తూ గ్రహములు నక్షత్రంతో అలంకరింపబడి ఉంటుంది. జీవనదులు ఉంటాయి, పిల్లకాలువలు వాగులు మొదలైన అన్నీ ఉంటాయి. తర్వాత సముద్రాలతో ఉంటుంది, పర్వతాలతో ఉంటుంది, వివిధ సుందరమైన నగరాలు ఉంటాయి, పల్లెసీమలతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ బ్రహ్మవనమునందు ఆయన ఈశ్వరానుగ్రహించే అంటే శివుడు యొక్క అనుగ్రహించే ఈ బ్రహ్మవనంలో ఆయన స్థిరంగా ఉంటూ ఉంటాడు. ఆయన అందునే ఈ వనాన్ని కూడా ఆయన కాపాడుకుంటూ ఉంటారు రాక్షస బారి నుంచి. ఎప్పుడైతే ప్రకృతిలో అలజడి జరిగిందో మళ్ళీ అప్పుడు ఆయన కాపాడుకోవడం ఈశ్వరుడు కానీ లేకపోతే శివుడు కానీ లేకపోతే విష్ణుమూర్తి గారు రావడం మళ్ళీ వాళ్ళని సంహరించడం సెటరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది సో ఈయన ఎలా పుట్టాడంటే మాయాశక్తి నుంచి పుట్టాడు అనమాట. అంటే ఈ బ్రహ్మాండ నుంచి బ్రహ్మగారు పుట్టారని చెప్పాను, అది కూడా మాయాశక్తి యొక్క బీజమే అని గుర్తొచ్చు. అంటే బ్రహ్మాండాలన్నీ మాయాశక్తి బీజం నుంచే వచ్చాయని కూడా ఈ జగత్ పుట్టుకలో చెప్పాను. ఈ మాయాశక్తి బీజం నుంచే ఆయన వచ్చాడు. తర్వాత ప్రజలను సృష్టిస్తూ వాళ్ళని కాపాడుతున్నాడు కాబట్టి ఆయన ప్రజాపతి అయ్యాడు. ఆయన మొట్టమొదటి ప్రజాపతి. అందు ఈ బ్రహ్మగారు మొట్టమొదటి ప్రజాపతి, ఇది అనేసార్లు కూడా చెప్పాను అన్నమాట. పైదాన్ని బట్టి మనం ఈ బ్రహ్మగారి ఈ వృక్షాన్ని అంతా మొత్తం ఈ బ్రహ్మాండంలో ఉన్న సంపద అంతా ఇదంతా చేసుకుని ఒక వృక్షంగా భావిస్తే అది ఎలా ఉంటుంది అంటే బుద్ధియే మొదలు పెద్ద కొమ్మలు గలది. బుద్ధియే మొదలు పెద్ద కొమ్మలు గలది. ఇంద్రియ గోళములే త్వరలుగా గలది.
మహాభూతములే విడివిడి విడివిగా గలదనమాట. అంటే ఈ మహాభూతాలు అవన్నీ ఒక కొమ్మలుగా విడివిడిగా ఉంటాయి. పరమాణు విశేషములే స్వచ్ఛముగు చిగుళ్ళు గలది. ఈ బ్రహ్మాండంలో ఉన్నదంతా పరమాణువులు ఏ రూపంలో ఉన్నా కూడా ఆయన స్వచ్ఛమైన చిగులు చిగుళ్ళుగా ఉంటుంది. అంటే ఆ కొమ్మలకు చిగులుగా ఉంటుంది అన్నమాట. ధర్మ అధర్ములనే అందమైన పువ్వులు ఉంటాయన్నమాట. అందులో కొన్ని మత గ్రంథాల్లో ఉంది, ఒక అందమైన వనం ఉంది, అందులో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఆ దాంట్లోనే ఉండక మోహంతో బయటకు వచ్చేసేపటికల్లా ఉంది కొన్ని గ్రంథాల్లో కూడా చెప్పారన్నమాట. అది ఇక్కడ మీరు ఆ వనం అంటే ఈ బ్రహ్మవనం అన్నమాట. అంతేగాని మనం మానవులుగా ఉండే ఈ భూమి మీద ఉండే వనం కాదు, బ్రహ్మవనంలో ఉన్న ఈ సృష్టి, ఆ బ్రహ్మవనంలో సృష్టిలో ఉన్నవాళ్ళు అన్నమాట. తర్వాత సుఖ దుఃఖాలు ఉన్నాయి చూసారా, అవి పళ్ళు కాయలుగా ఉంటాయన్నమాట. ఆయన ఈ బ్రహ్మ సృష్టి ప్రవాహంలో ఈ చెట్టును, ఈ బ్రహ్మ సృష్టి యొక్క బ్రహ్మగారి యొక్క సృష్టి ప్రవాహంలో ఈ చెట్టు అనుకుంటే ఈ చెట్టుని జీవులన్నీ ఆశ్రయించి ఉన్నాయన్నమాట. తర్వాత ఈ బ్రహ్మగారి యొక్క విరాట్ స్వరూపం ఎలా ఉంటుందో మీకు చెప్తున్నాను, సింపుల్గా ఉంటుందన్నమాట. స్వర్గలోకము ఆయన శిరస్సు, ఆకాశము ఆయన నాభి, సూర్యచంద్రులు ఆయన నేత్రములు, తర్వాత దిక్కులు ఆయన చెవులు, పాదములు ఆయన భూమి అన్నమాట. అంటే పాతాళలోక వరకు కూడా ఆయన, పాతాళలోక చివర అంటే బ్రహ్మాండంలో ఈ దక్షిణ అనుకోండి చివరిగా, అంతవరకు కూడా ఆయన పాదాలు అన్నమాట. సరే, ఈ విధంగా ఆయన ఒక అవతారం ఉంటుంది. ఆయన శరీరం పైభాగం నుండి, నోటి నుండి బ్రాహ్మణులు, వక్షస్థలం నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు, ఈ విధంగా అన్ని వర్ణాల వారు ఆయన దేహము, అన్ని వర్ణాల వారు కూడా ఆయన దేహ నిలవైంది. అంతా బ్రహ్మపుత్రులే. ఇందులో చతుర్వర్ణ వ్యవస్థలో ఉండే వాళ్ళంతా కూడా బ్రహ్మ యొక్క గారి పుత్రులే. అందునే సంకల్పం మీద అంతా చెప్పుకోవచ్చు. సంకల్ప ప్రతివాళ్ళు ఆజ్య బ్రహ్మను చెప్తారన్నమాట. ఆ చెప్పడానికి కూడా కారణం మన సంకల్పం యొక్క విశిష్టత ఏంటో కూడా నేను ఫేస్బుక్లో పెట్టాను అన్నమాట. అంటే ఈ విధంగా చెప్పాలంటే ఈ సృష్టినంతా మాయాశక్తి, అంటే శివుడి యొక్క మాయాశక్తి, శివుడే మాయాశక్తులు, శివుడిలో ఉన్న మాయాశక్తి. శివుడు కూడా అందరినీ సృష్టి చేయకముందు మాయాశక్తితో ఉపాసన చేస్తాడు, అంతలో ఉపాసన చేస్తాడు. ఆ మాయాశక్తి శివుడు నడుపుతుంది అనుకోండి, ఆ మాయాశక్తి ఏ విధంగా జగత్తుని ఎలా నడిపిస్తుందో, జగత్తులో ఉన్న బ్రహ్మాండాలని, తర్వాత అందులో ఉన్న మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో చూడండి. ఇదంతా ఆవిడ యొక్క నిత్యం దైనందిగా కార్యక్రమం అని తర్వాత ఈ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ మాయాశక్తి అనేది మణిపుర ద్వీపము కామేశ్వరుడు కామేశ్వరీదేవి, కామేశ్వరుడు కామేశ్వరదేవిని నేను అనుకుంటున్నాను అనమాట. సరే, మనం ఎప్పుడైతే అక్కడ చేరుతామో అదే ఫైనల్ మోక్షం. అందుకనే మనలో ఉన్న ఈ శిరస్సులో ఉన్న సహస్రంలో అక్కడ అమ్మవారు ఉంటుంది, ఆవిడ యొక్క కలశంలోని అమృత కలశంలో నీళ్ళు ఎప్పుడైతే మన మీద అమృతం చల్లుతుందో అప్పుడే మనం పూర్తి మోక్షం. అంటే మనం మన దీపంలో ఉన్నాం, అమ్మవారి పాదాల దగ్గర ఉన్నామని భావించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనలోని ఈ షట్చక్రాల నుంచి అలా విధంగా వెళ్తాం. ఇదే మీకు కొంతమంది యోగులు షట్చక్ర విద్య అంటూ కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇది ఎప్పుడైతే జరగదో, శంకరాచార్య వారు అన్నట్టు పునరేప జననం పునర్నిర్మరణం అనేది అలా జరుగుతూ ఓ విశ్వ సర్కిల్లో ఈ జీవులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని ఎవరు ఆపలేరు. ఈ సృష్టి ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు అంతమవుతుందో ఏ మనకు తెలియదు అన్నమాట. అందుకని దీనికి ఆది అంతము లేని సృష్టి అని చెప్పారు అన్నమాట. ఎవరు కూడా చెప్పలేరు. వ్యాసుడు కూడా వచ్చి బ్రహ్మయోగకారు డైరీలో కొన్ని 5 లక్షల శ్లోకాలే ఇస్తాడు, కానీ బ్రహ్మగారు డైరీ అంతా పెట్టలేదు. 5 లక్షల శ్లోకాలే కలిగి ఉండి ఎవరు చదవలేక 5 శ్లోకాలుగా జేబులో పెట్టి తిరిగే వాళ్ళు ఉన్నారు. అలా వినేసి సంతోషించి మళ్ళీ ఇంకో చెవులోంచి విడిచేవాళ్ళు ఉన్నారన్నమాట. ఇది బాగా అర్థం చేసుకుంటే ఈ సృష్టి అనేది ఎలా జరుగుతుందో, మన యొక్క డ్యూటీస్ ఏంటో, మనం ఆ డ్యూటీస్ని ఎంతవరకు నిర్వర్తిస్తున్నామో, త్రిమూర్తులు నిర్వర్తిస్తున్నారు, దేవతలు నిర్వర్తిస్తున్నారు, మనం ఏదో నిర్వర్తించలేకపోతామో చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. హాయిగా కూడా ఇది అంతా ఉండొచ్చు. ఇలాంటి అమ్మవారు, మూలశక్తిగా ఉన్న అమ్మవారి గురించి నేను నెక్స్ట్ ఆవిడ యొక్క విరాట్ స్వరూపం చెప్పదలుచుకున్నాను అన్నమాట. ఆ విరాట్ స్వరూపం
నెక్స్ట్ నేను యాక్చువల్గా కలియుగ వర్ణం తీసుకుందాం అనుకున్నాను చివరి భాగంలో, కానీ ఇప్పుడు కొన్ని జరుగుతున్న ఇన్సిడెంట్స్ బట్టి కొంచెం మనసు బాధ అనిపించి అమ్మవారి యొక్క విరాట్ స్వరూపం నెక్స్ట్ సంచికలో చెప్తాను. అది ఒకటి రెండు వీడియోస్ వస్తుంది, అది కొద్దిగా టైం పడుతుంది. అది మా దేవి బాధం కానీ బ్రహ్మాండ పురాణంలో కూడా అమ్మవారి విరాట్ స్వరూపం ఉండదు. నేను అవన్నీ చదివాను కాదు చెప్తున్నాను. అమ్మవారి విరాట్ స్వరూపం శక్తి గీత నుంచి తీసి మీకు చెప్తాను. ఆ శక్తి గీత ఎక్కడి నుంచి వచ్చింది దాని వివరణ కూడా మీకు నెక్స్ట్ సంచికలో చెప్తాను. ఇది మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మీ లైక్స్ నాకు ఆశీర్వాదం భావిస్తున్నాను. సో నెక్స్ట్ సంచికలో అమ్మవారి విరాట్ స్వరూపం చెప్పే వరకు వేచి ఉండండి. నమస్కారాలు.